సావిత్రమ్మ గారు కొట్టాలి నన్ను. కొట్టినప్పుడు విజయ జాగ్రత్త, నాకు కోపం వచ్చి కొట్టానంటే నిజంగా చెంప పగిలిపోతుంది నీకు, కొంచెం దూరంగా ఉండి అడ్జస్ట్ చేసుకుంటే. అడ్జస్ట్ చేసుకుని ఏం తెలుసు నాకు, కొట్టేసారు అంతే. ఇక్కడ చెవి ఇక్కడ పడింది దెబ్బ, ఇక్కడ పడింది. విజయ సారీమా సారీమా నేను చెప్పాను కదా కొంచెం తప్పుగా ఉంటే. ఏం తెలుసు నాకు ఆడికి సమాధానం చెప్పడం కూడా చేత. కొన్ని ఒక దగ్గర 3-4 సంవత్సరాలు ఇక్కడ నొప్పి ఉండేది నాకు. అవును, చాలా ఎమోషనల్ ఆవిడ. ముందే చెప్పారు కూడా కొంచెం జాగ్రత్త అమ్మా అలా కొంచెం వెయిటింగ్ అంటే తెలియదు కదా మనకి. ఇప్పుడంటే నేను పిల్లలకు కూడా చెప్తాను, ఈ గయ్యాలు క్యారెక్టర్లు చేసేటప్పుడు నాకు బాధగా ఉంటుంది పిల్లల్ని కొట్టడం అదంతా. అప్పుడు ముందే చెప్తాను, మామూలుగా ఇలా కొడితే అసలు మామూలుగా నాకు చురుకు చెయ్యి కొంచెం నూనె పడ్డా కూడా చాలా ఇదిగా ఉంటుందంటారు. మా అమ్మాయిని ఎప్పుడన్నా ఎలా అంట, మమ్మీ చాలా ఇదిగా ఉంది మమ్మీ చురుగ్గా ఉంది నీ దెబ్బ అంటుంది. అలాగా అందుకే నాకు భయం పిల్లల దగ్గర డీల్ చేసేటప్పుడు చెప్తాను. అందుకని కావాలంటే ఇలా కొడతాను, ఇలా ఇలా కొట్టేది, ఇలా ఇలా కొట్టేది, ఇలా ఇలా అనేసి తర్వాత గాల్లో కూడా అంటారని వినికిడి. అవును, గాల్లో ఇది ఇది సౌండ్ రాగానే సౌండే రికార్డింగ్ దాంట్లో అంతా. సో అలా మీరు అద్భుతంగా మీకు ఆల్మోస్ట్ రాసి పెట్టినట్టు మీరు తల్లిదండ్రుల సినిమాతో ఇలా మొదలుపెట్టారు. తర్వాత వరుసపెట్టి వచ్చాయి, వరుసపెట్టి వచ్చాయి కదా మళ్ళీ తల్లి కూతుళ్ళు. అందులో కూతురు క్యారెక్టర్ చేశాను, అందులో మూగ క్యారెక్టర్ అనుకుంటాను నేను. సెకండ్ మూవీ చేశాను. డైరెక్టర్ గారి పేరండి బాపినీడి గారు, డైరెక్టర్ బాపినీడి గారు. యాక్చువల్గా ఆ సినిమా ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు. తల్లి కూతుళ్ళు ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. ఇవన్నీ కాంబినేషన్లు అన్నీ. ఇప్పుడు నాకు వచ్చే రీల్స్లో సినిమాలు చూస్తే సినిమా పేర్లు తెలియదు. ఆ సినిమా వేలుగారితో చేస్తే వేలుగారు అనేవాళ్ళు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అమ్మా నువ్వు నీ ప్రెగ్నెంట్ నా దీనికి వచ్చింది అనేవాళ్ళు. ఏంటంటే ఇక్కడ మన ఇద్దరం చేసి 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 నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు సినిమాలు ప్రతి వై విజయతో కాంబినేషన్ అండి ఆవిడ ప్రెగ్నెంట్ అండి అంటున్నారు అనేవాళ్ళు. అక్కడికి 24 సినిమాలు చేశాను. అది మన టాపిక్ మారిపోతా ఉంది. మారిపోయింది, ఏం పర్లేదు మీరు ఫ్లోలో చెప్తున్నారు. ఎన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి అది సహజమే. అయితే నేను తల్లి కూతుళ్ళు సినిమా తర్వాత ఇతర భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి మీకు అప్పుడు? అంటే అప్పుడే తర్వాతనే మళ్ళీ పిచ్చోడు పెళ్లి చేశాను. తర్వాత కేవిరెడ్డి గారు డాన్స్ మాస్టరు, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రామకృష్ణ గారితో అవి చేశాను. శ్రీకృష్ణ సత్య చేశాను. చాలా బాగా గ్రేట్. మాకు ఎంత సంతోషం ఆ సినిమా చేసేటప్పుడు మటుకు మా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే రామారావు గారు కదా దేవుళ్ళలాగా మాకు. అసలు మా ఫ్యామిలీకే మొత్తం రామారావు గారు ఫ్యాన్స్ మేమందరం. అందుకని రామారావు గారితో చేసేసరికి మా మేనమామలు అందరూ కడపలోనే వాళ్ళకు హోటల్స్ ఉన్నాయి, అందరూ మా మెడ్రాస్కి వచ్చేసారు. ఇట్లా ఇలా శ్రీకృష్ణ సత్యలో విజయ యాక్ట్ చేస్తుంది రామారావు గారితో జాంబవతి క్యారెక్టరు అని చెప్పేసరికి అందరూ వచ్చారు. ఒకటే ఇది ఆయన చూడొచ్చా అది అంటే ఎంత అసలు నేను ఇంత ఆర్టిస్ట్ని ఎంత చక్కగా నన్ను మా అమ్మని ఆఫీస్కి తీసుకెళ్ళి బయటి వరకు వచ్చి అమ్మ డేట్స్ జ్ఞాపకం పెట్టుకో. ఆయన చెప్పిన డేట్స్ నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఫిబ్రవరి ఏదో 27, 28, 29 అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అంటే అలా చెప్పడంలో ఆయనకు కూడా జ్ఞాపకం ఉంటుందేమో, అదే టెక్నిక్ ఏమో అనుకున్నాను నేను. అంటే చెప్పడం ఒక ఇది. అసలు అది ఎంత గొప్ప అవకాశం, అది ఎంత అవకాశం చెప్పారు. అయితే పురంధేశ్వరి గారితో నేను వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర భువనేశ్వరి గారు పునందేశ్వరి గారితో డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళం. అలా ఫ్రెండ్స్ అయ్యారు. అందుకే ఇంటి వరకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి Malay, Sar, Chair office, Kelarente. But our internship office, as a Okate compound, Illu at office, Bazularlo, Willy, Sarnicalsi, Apudu, Martadaru, Bonandeshwari, though dance nets could not hunt out, but China such a massacre, the grand Nedigaru, the Rata Okate Peru, no, China Pilevi, now Pacanano, Kochu Batini, Bala, Bonaru. అప్పుడు సన్నగా ఉన్నాను కదా అప్పుడు 14.5, 15 అప్పుడే అంతే ఉంటుంది ఏజ్ అంటే సరే సరేని బాగా అప్పుడు తిండి తినడం అంటే ఏముంది నాన్ వెజ్ తినడం లేదంటే రైస్ తినడం కానీ ఏదైనా ఫ్రూట్స్ యాపిల్ అంటే బాగా తిన్నాక ఒళ్ళు పెద్దగా రాలేదు కానీ పొట్ట మటుకు బాగా వచ్చింది నేను నవ్వుకున్నాను ఆ ఫోటోస్ కూడా ఉన్నప్పుడు ఎప్పుడు అనుకుంటాను నేను ఒళ్ళు రాలేదు గాని పొట్టమొట్టకు వచ్చింది అని అప్పటికే మీకు సినిమా ఇండస్ట్రీతో బాగా అంటే ఒక ఎక్స్‌పోజర్ వచ్చింది మీరు నాట్య కళాకారిణి మంచిగా కరెక్ట్ వయసులో ఉండే ఒక అమ్మాయి మీకు మంచి మంచి చీరలు బట్టలు అన్ని కొనుక్కునేవారా నాకు ఈ రోజుకి కూడా పెద్దగా నగల మీద చీరల మీద ఇష్టం ఉండదు కానీ వెళ్తే బాగా కొనుక్కొని శుభ్రంగా ఎంత కావాలి నాకు నచ్చిన చీరలన్నీ కొనుక్కుంటాను నగలు కూడా అంతే ఎలా వెళ్ళేదాన్ని నగలు కొనడానికి అదే నా కోసం నేను ఎప్పుడు బట్టల షాప్ కానీ నగల షాప్ కానీ వెళ్ళను అది కూడా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరమే ఎలా మా సిస్టర్స్ వస్తారు కదా ఊరి నుంచి వచ్చినప్పుడు వాళ్ళే కొనేస్తారా కాదు వాళ్ళతో పాటు వెళ్తాను కదా తీసుకెళ్తా విజయ కుమారన్స్కి వెళ్తాం పోతు తీసుకెళ్తాం ఇలా ఇలా నల్లికి వెళ్తాం అంటే సరే వెళ్ళినప్పుడు అదే వెళ్తే చూస్తే కొనకుండా రాను ఎక్కడికైనా వెళ్ళినా కానీ నేనుగా విండో షాపింగ్ అని లేదంటే చీరలు కొనుక్కోవాలని అలా వెళ్ళడం ఉండదు షూటింగ్ తప్పితే ఇల్లే నాకు స్వర్గం ఈ రోజు వరకు అదే మరి అది కనిపిస్తుంది మీ అంటే ప్రతిదీ కూడా నాకు మా ఆయన పాప పుట్టేంత వరకు యూనివర్సిటీ వరకు మా ఆయన కోఆపరేషను మా ఆయన పక్కన ఉంటేనే ఆ హ్యాపీనెస్ కానీ ఇది కానీ ఆయన 2 రోజులు ఊరికి వెళ్ళినా కూడా మీరు ఉండలేను అలా ఎలాగ మీకు అసలు అంటే అఫ్కోర్స్ మీకు బాగా తెలిసిన వాళ్ళు చుట్టాలు అవుతారా మీ వారు అస్సలు కాదు ఆయన తమిళ సో ఆ వివాహం వరకు ఇంకా రాలేదు కాబట్టి రాలేదు ఇప్పుడు ముందు ఏంటంటే మీరు చెప్పాలంటే 2 రోజులు కావాలి కాదమ్మా శ్రీకృష్ణ సత్య తర్వాత మీరు ఇప్పుడు అప్పట్లో కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు వీరితో కూడా లేదు అదే చెప్తున్నాను అది 76 అది 76 ఈ పార్ట్ ఏంటంటే నేను అరంగరేట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైము అంటే మా ఊరికి వెళ్ళే టైము ఇందులో ఇంకా నా డాన్స్ ఫినిష్ అవ్వలేదు ఈ సినిమాలు చేసేటప్పుడు ఒక 20 సినిమాలు చేశాను మలయాళం చేశాను ఈ మధ్యలో నేను ఎందుకు అప్పుడే రామారావు గారితో చేసిన మిగతా రామకృష్ణ గారితో చేసిన శోభనబాబు గారితో చేసిన ఇన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ పెద్దగా హీరోయిన్గా వెళ్ళేదంటే అప్పుడు నాకు తెలియదు కదా ఇంట్రెస్ట్ లేదు సరే ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలీదు అప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళేమో అది తెలీదు ఆల్బమ్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళేది తెలీదు ఏమీ లేదు వచ్చిన సినిమాలు చేసేవాళ్ళు అదే డ్యాన్సే కదా ఇంపార్టెంట్ ప్రయారిటీ డ్యాన్స్కి అందుకని డ్యాన్స్ పట్టుకొని కంటిన్యూస్గా వచ్చేది మా నాన్నగారు డబ్బులు పంపించేవాళ్ళు అద్దెకి భోజనానికి అన్నింటికి పంపించేవాళ్ళు అందుకని హ్యాపీగా అలా జరిగిపోతూ ఉండేది ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలే ఒక 20-25 సినిమాలు చేసింటాను తర్వాత 75లో నా డాన్స్ అంతా అయిపోయింది అరంగరేట్రం ఇక్కడ కడపలో రామకృష్ణ గారితో చేశాను కదా రామకృష్ణ గారు చంద్రకళ గారితో చేశాను కాబట్టి వీళ్ళిద్దరు వచ్చారు చీఫ్ గెస్ట్గా కడపకి వచ్చారు డాన్స్ అరంగరేట్రం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ప్లాన్ చేసాం వెళ్ళిపోతామని మా నాన్నగారు ఎప్పుడు స్టడీస్ ఆగిపోయాయి పాప నా కూతురు స్టడీస్ చదవాలి చదువు పక్కన ఉండాలి లేకపోతే అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు మా నాన్నగారు చదువు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే 76లో ఇంకా బయలుదేరాం అయిపోయింది మా schedule and dance program అయిపోయింది తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఆలోచన గాని ఏమీ లేదు వచ్చాం డాన్స్ నేర్చుకున్నా అరంగేట్లు చేసుకున్నా వెళ్ళిపోదాం అంతే ఆ తర్వాత నెక్స్ట్ అంబిషన్ ఏమీ లేదు అసలు క్లీన్ గా ఎవరి మైండ్ లో ఏది ఫ్యూచర్ గురించి ఏది ఆలోచన లేదు ఏమీ లేదు నార్మల్ రొటీన్ లో అయితే మీకు కొన్ని రోజులు లేక పెళ్లి చేసేవారేమో అంతే అంతే ఉండేది కదా అంతే అదే లైఫ్ నేనేదో చదివి ఒక టీచర్ అయ్యేదాన్నో లేదంటే మా నాన్నగారు అనేవాళ్ళు నీకు మంచి తెలివితేటలు చాలా తెలివితేటలు అయితే నేను స్కూల్లో ఫస్ట్ వచ్చేదాన్ని క్లాస్లో నీకు ఇందిరాగాంధీ గారు లాగా మంచి తెలివితేటలు ఉన్నాయమ్మా అనేవాళ్ళు మా నాన్నగారు చిన్నప్పుడే ఎందుకనే వాళ్ళు తెలియదు మరి నాకు అని వెళ్ళిపోయిన టైంలో నేను ఒక அவர்கள் ఒక 100 డేస్ ఫంక్షన్ அவள் ஒரு தோழர்கதி అనుకుంటా బాలచంద్ర గారికి ఇన్విటేషన్ వస్తే అప్పటికి నేను ఒక ఆర్టిస్ట్ ఎక్స్ట్రామిషన్ అయ్యాను కదా అందుకే నాకు ఇది వచ్చింది ఇన్విటేషన్ వస్తే వెళ్ళాను వెళ్ళి చూస్తే రాజ్ కపూర్ గారు వచ్చారు పెద్ద పెద్ద స్టార్స్ వచ్చారు కే బాలచంద్ర గారిని అలా పొగుడుతున్నారు ఇంత మంచి సినిమాలు చేశారు ఇన్ని మంచి సినిమాలు చేశారు అది ఇది అంటుంటే నాకు అప్పుడు కానీ నాకు తెలియలేదు సినిమా అంటే ఏంటి రామారావు గారు ఒక్కరే బాగా తెలుసు వెళ్ళి రామారావు గారికి నమస్కారం చేశాను అప్పుడు ఆయన అన్నారు అమ్మ పెద్ద డైరెక్టరు కేవీ రెడ్డి గారు ఆయనకు నమస్కారం చేయమ్మా అన్నారు అంటే అది కూడా తెలియదు మనకు రామారావు గారే తెలుసు కానీ కంటికి డైరెక్టర్ అంటే ఏంటి ఓ దర్శకుడికి ఎంత వాల్యూ ఉంది ఆ సినిమాలో వాళ్ళ ఇదేంటి ఏమీ తెలియదు అదే చెప్తే అలా చేయడం అలా ఉంటాడు తర్వాత వెలిగింది బల్బు వెలిగింది అంటారు అలాగా ఒకలాగా బాలచంద్ర గారి గురించి మాట్లాడుతుంటే అప్పటికి తమిళ్ బాగానే వచ్చింది మాట్లాడడం అంతా ఒక లెవెల్కి వచ్చింది నాకు అప్పటికి 5 years అయింది కదా చెన్నైకి వచ్చే ఇంత పెద్ద డైరెక్టరా డైరెక్టర్ అంటే ఇలాగనా ఇంత వాల్యూ ఉందా ఇంత పేరు ఉంటుందా అనేది అప్పుడు నాకు తెలిసింది బాలచంద్ర గారు అంటే ఏంటని సరే సరే అప్పుడు ఇంకా వెళ్ళిపోదాం అనే లోపల నాకు కరెక్ట్గా బాలచంద్ర గారు ఆఫీస్ నుంచి వచ్చింది నన్ను చూడాలంటున్నారని ఏ రోజు కూడా ఇంతవరకు అని చెప్తున్నాను ఒక ఆఫీస్ ఎక్కి దిగింది లేదు ఒక ఆఫీస్కి వెళ్ళింది లేదు అవే వచ్చాయండి అన్నీ అవే వచ్చాయి అలాగే చేశాను ఒక బాలచంద్ర గారు ఆఫీస్కి మటుకు భయపడుతూనే బండి పంపిస్తామన్నారు అంటే సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఏం లేదు చూశారు ఏమేమి సినిమాలు చేశారు అని అడిగారు తెలుగులో చేసిన సినిమాలు చెప్పాను తమిళ్ తెలియమా అన్నారు కొంచెం తెలియదు ఇది పోదు అన్నారు ఇది చాలు అన్నారు కొంచెం తెలియం అన్నా అంతే అన్నాను సరే వచ్చేసిన తర్వాత ఇంక వెయిటింగ్ మళ్ళీ వెనక్కి గడపకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మళ్ళీ అలా కూర్చున్నాం వెంటనే మళ్ళీ ఇంకొకసారి రమ్మంటున్నారని అంటే మళ్ళీ వెళ్ళాం ఏమి లేదు చూశారు వెళ్ళరండి అన్నారు వచ్చేసాం ఏంటి ఏం అర్థం కాలేదు తర్వాత డేట్స్ పంపించారు అదేంటంటే నా క్యారెక్టరు అమ్మాయి జై విజయ ఫస్టు జై విజయ క్యారెక్టర్ నాకు ఇవ్వాలనుకున్నారు మళ్ళీ పిలిపించి నన్ను చూసిన తర్వాత హలో మై డియర్ రాంగ్ నెంబర్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అదొక అదృష్టం చాలా అదృష్టం ఫస్ట్ డే షూటింగు కమల్ హాసన్ గారితో సాంగ్ హలో మై డియర్ రాంగ్ నెంబర్ అనే సాంగ్ షూట్ చేశారు ఎంత ఈజీగా ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు ఆ పద్ధతి ఆ డైరెక్టర్ గారు మాట ఒక్కటే వినపడుతుంది ఇంకేం వినపడదు అసలు ఆ సెట్లో ఆర్టిస్ట్లో ఉన్నాం 6 మంది ఉన్నాం జయప్రద నేను ఇంకా జయ విజయ్ ఇలా ఉండేవాళ్ళం కానీ ఒక రూమ్లో ఉండేవాళ్ళం అసలు టెక్నాలజీ ఇది వాళ్ళ దగ్గర పంచువాలిటీ డెడికేషను ఇవన్నీ నిజంగా అక్కడ సగం నేర్చుకున్నాను నేను. అప్పుడు అర్థమైంది ఏదో సీరియస్ వ్యవహారం ఇది. అదే చెప్పాను కదా, ఆ తర్వాత ఏదో ఒక ఇది వచ్చినట్టు, ఒక షాక్, బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినట్టుగా. నాకు అంతవరకు ఏదో యాక్ట్ చేశాను, వాళ్ళు ఇలా చెప్పారు, తర్వాత సాంగ్స్ అవన్నీ చేశాను, అవన్నీ ఓకే. సినిమా అంటే ఇదా, కెమెరా అంటే ఇదా, కెమెరాని ఉంది అనేది మనసులోంచి తీసేయమంటారు ఫస్ట్ ఆయన. ఇక్కడ కెమెరా ఉందని అసలు మనసులో ఉండకూడదు. నేను ఏ రోజు కూడా, అందుకే ఈ రోజు వరకు కూడా కెమెరా ఎక్కడుందని చూసుకుంటా, ఎంతవరకు వస్తుంది, మనం యాంగిల్ ఏంటి అంటే, ఇన్ని సినిమాలు చేసాం కాబట్టి లైటింగ్ మన మీద కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత ట్రాలీ వచ్చేటప్పుడు మనం ఫేవర్ ఎట్లా చేసుకోవాలి అనేదంతా తర్వాత నేర్చుకున్నవి. భారతీనగర్ దగ్గర నేర్చుకుంది కెమెరాని మర్చిపో. అదేవిధంగా చీట్ చేసి చూడడం ఆయనకు నచ్చదు. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ ఇక్కడ ఉంటే కొంచెం ఇట్లా చూస్తాం, అది కూడా ఒక టెక్నికే. ఎందుకంటే కన్ను, అది కూడా చెప్తారు, ఈ బ్లాక్ కనుపాప ఉంది కదా, ఎక్కువ అటు వెళ్ళిపోతే వైటే తెలుస్తుంది, బ్లాక్ తెలియకపోతే స్క్రీన్ బాగుండదు, అందుకని ఇక్కడ చూడమంటారు, ఆ బ్లాక్ ప్యూపా తెలియడానికి వస్తారు. కానీ బాలచంద్ర గారు ఇక్కడి నుంచి ఇట్లా చూడమని చెప్పారు, ఫుల్గానే ఇట్లా చూడమని చెప్తారు. ఇవన్నీ నేర్చుకున్నారు మీరు? అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది డైరెక్షన్ మీద.